దుష్ట నక్షత్ర మృతి గృహ విషయం. మనకి మృతి చెందినప్పుడు కూడా కొన్ని దుష్ట నక్షత్రాలు చెప్పుకుంటూ వచ్చారు. జననప్పుడు దుష్ట నక్షత్రాలు అట్లా చెప్పారు, మృతి సమయంలో కూడా కొన్ని దుష్ట నక్షత్రాలు అట్లా చెప్పారు. వాటి సందర్భాన్ని పురస్కరించుకుని వాటి సందర్భంగా ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఏమండి, ధనిష్ట నక్షత్రాలండి, మరి ఎట్లాగా దీని విషయం అనేదాన్ని అడుగుతుంటారు. ధనిష్ట నక్షత్రం, ధనిష్ట పంచకాలంటే ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరభద్ర, అట్లాగే ద్వీపాద త్రిపాద నక్షత్రాలు, ధనిష్ట మృగశిర చిత్త నక్షత్రాలు, అలాగే కృత్తికా పునరుసు, అలాగే ఉత్తర విశాఖ, తర్వాత ఉత్తరాషాఢ పూర్వభద్ర, ఈ నక్షత్రాల్లో మరణం కూడా మరి ఇల్లు మూసేయాలి అనేటువంటి అంశాన్ని ఒకదాన్ని ప్రస్థానం చేసుకుని వచ్చారు. ఈ ఇల్లు మూసేయాలి అన్న ప్రస్థానంలో భాగంగా మనకి చెప్పే విషయం ఏంటంటే, ఏమండి 3 నెలలు మూసేయాలి, 4 రోజులు మూసేయాలి అనేది. ఇల్లు మూసేటప్పుడు ఉదకశాంతి చేయడం, ఇల్లు తెరిచాక ఉదకశాంతి చేయడం అనేది ఒకటి నడుస్తుంది. ఉదకశాంతి అనేది చాలా విశేషం. ఉదకశాంతి అనేది తప్పనిసరిగా చేయాల్సిన కార్యక్రమాలు. ఇక్కడ సందర్భం ఏంటంటే, కృత్తిగా ఉత్తరాషాఢ పునరుసు ఇట్లాంటి త్రిపాద నక్షత్రాల్లో పోయిన ఇంట్లో పోవడం అనే దానికి ప్రాధాన్యం ఉంది. సహజంగా ఇంట్లో పోకూడదు అని నియమం ఉండకూడదు. మనుషులు ఇంట్లోనే అయితే కొడుకు దగ్గర పోవాలి, లేకపోతే కాశీలోనే పోవాలని చెప్తూ ఉంటారు. కొడుకు సన్నిధిలో పోవడం మూలంగా ఏంటంటే వెంటనే వాడికి కావాల్సిన కార్యక్రమాలను కూడా సశాస్త్రీయంగా జరగడానికి బాధ్యత తీసుకుంటాడు. అంటే తండ్రి చనిపోయే టైంలో దగ్గరున్న కొడుకు కర్మకాండ చేయడానికి కూడా బాధ్యత తీసుకుంటాడుగా. ఆ నేపథ్యంలో మన వాళ్ళు పెద్దవాళ్ళు దాన్ని సృష్టించారన్నమాట. ఇంకా నాన్నకి ఇవాళ సిజేరియన్ ఆపరేషన్ ముహూర్తాలు పెడితే అందరూ తిడుతున్నారు, కానీ డాక్టర్లు చెప్తున్నారు ఏమయ్యా వెంటిలేటరు, ఇంకా మీ నాన్నకి వెంటిలేటర్ తీస్తే కాలం అయిపోతుంది, చూసుకుని దాని ప్రకారం తీసుకుని ఏర్పాటు చేసుకుంటే వెంటనే అప్పుడు ముహూర్తాలు సిద్ధాన్ని వెళ్తున్నారు. ఏమంటే ఇప్పుడు దుష్ట నక్షత్రాలు ఉన్నాయా, ఇంటికి తీసుకెళ్ళమన్నారు డాక్టరు అని, దానికి కూడా ముహూర్తాలు పెట్టాల్సి వస్తుంది. వెర్రి వాళ్ళు సిజేరియన్ ఆపరేషన్ అంటే పిచ్చి వాళ్ళే మాట్లాడుతున్నారు, కానీ పుట్టడానికి ఏంటండి, చావడానికి కూడా ముహూర్తాలు ఈ రోజు వచ్చినాయి ఇవాళ రోజున. అంటే టెక్నాలజీ అందులో పెరిగింది. డాక్టరు అంతా అయిపోతుంది, పల్స్ డౌన్ అయిపోయింది, మీ నాన్నకి వైద్యం సెట్ అవ్వట్లేదు, వెంటిలేటర్ తీసేస్తే అయిపోతుంది అంటే వాడు వెంటనే ఫోన్ చేసి ఏమంటే ఇప్పుడు ఏమైనా చెడ్డ టైం ఏమైనా ఉందా, ఇంటి తీసుకుంటే మా నాన్న ఒకవేళ 4 గంటలు 5 గంటలు అయిపోతుంది కాబట్టి దాని ప్రకారంగా మంచి టైమే కాదు చూసేప్పుడు అని అవుతున్నారు. అలా అడిగినప్పుడు సరే తెచ్చుకోయా దుష్ట నక్షత్రం అయినా శాంతి చేసుకోవచ్చు కదా అన్న వినట్ల, సరే తీసుకొచ్చాక ఇంట్లో పోతే ఇల్లు మూయాలి కదా అని బయట పడుకోబెట్టకూడదు, తప్పు. అలా తల్లిదండ్రులని ఇంట్లో కాకుండా బయట తీసుకెళ్ళి ఎట్లా పోతాడు కదా అని బయట పడుకోబెట్టిన కుటుంబాలని నాశనం అయిపోయినాయి, ఎవరు బాగుండలా. ఇది ప్రత్యక్షం, దానికి సలహా కూడా చెప్పకూడదు. పోయేట్టున్నాడు కదా మీ నాన్న, ఇల్లు మూసేది వస్తున్నాం, ఎందుకు బయట పడుకోబెట్టగా అని సలహా చెప్పిన వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. ఇది ప్రత్యక్ష నిదర్శనం అండి. నా చిన్నతనంలో చాలా ఎక్కువ ఉన్నాను, మన సినిమాల్లో కూడా సంబంధించిన జోకులు ఉన్నాయి. ఆవిడ ఎక్కడ వస్తున్నాయి పోయేట్టుగా ఉందని చెప్పి మనసమైన తీసుకెళ్ళి బయట పడుకోబెట్టడం, మళ్ళీ లోపల పడుకోబెట్టడం, మళ్ళీ బయట పడుకోబెట్టడం, ఇట్లా జరిగిన అంశాలు. అలాగా సలహా కూడా చెప్పకూడదు, చాలా ప్రమాదం అది. ఎందుకంటే నీ కుటుంబానికి ఎన్నాళ్ళు ఊతం ఇచ్చి, నువ్వు ఈ డెవలప్మెంట్స్కి ఊతం ఇచ్చి, నీకు కావాల్సిన ఏర్పాట్లు చేసి, నీ ఆస్తిపాస్తులు ఇచ్చి, నీ చేసినటువంటి వాళ్ళు దుష్ట నక్షత్రాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంట్లో పోకూడదని చెప్పి వాళ్ళని బయట పడుకోబెడదాం, బయట వరండాలో పడుకోబెడదాం, అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. చక్కగా నిత్యంలో ఎట్లా ఉన్నావు అట్లా ఉండడమే, వాళ్ళు ఎప్పుడు కాలం వస్తే అప్పుడు పోతుంది. వైద్యం కొంచెం ఓపికగా ఉండగా, కొంచెం ఆరోగ్యం బాగుండగా, కొంచెం అనారోగ్యంగా ఉండగా ఎక్కడ కూర్చోబెట్టి వైద్యం చేయించావు, అక్కడ ఉండడానికి అభ్యంతరం. ఇంట్లో గది ఉంటే గదిలో పడుకోబెట్టు, అంతేగాని దిక్కుమాలం వాళ్ళకి బయట పడుకోబెట్టావు అంటే కనుక సమస్య, దాని సలహా చెప్తే కూడా పాపమే. అలాంటి అడిగిన వాడికి వెంటనే మందలింపబోతే తప్పే, అలాంటి కోరికలు కూడా కోరుకోకూడదు. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో పండితులు కూడా పొరపాటు పడుతుంటారు, కానీ ఆ దెబ్బ తగిలిన నాడు తెలుస్తుంది. ఇంకా అరే రే రే, మా అమ్మకో మా నాన్నకో టైం బాగున్నప్పుడు నేను తీసుకు బయటకు పడుకోబెట్టానే ఆ సమస్య ఎప్పుడు వస్తుందంటే చివరిలో మీ చివరి రోజుల్లో నీళ్లు పోసేవాళ్ళు లేక మీరు ఏడుస్తూ ఉంటారు, ఆ సందర్భంలో దాని ప్రభావం తెలుస్తుంది. కాబట్టి దుష్ట నక్షత్రాలు కదా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. దుష్ట నక్షత్రాలకి, దుష్ట నక్షత్రమే కాదండి, ఇలాంటి ఏదైనా సరే ఘటనలకి శాంతి మన వైదిక మార్గంలో చాలా చెప్పుడు ఉన్నాయి. ఆ శాంతి అనుష్ఠించడం అనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు ఈ భయం ఉండదు. దుష్ట నక్షత్రంలో పోయాడా, అమావాస్య నాడు పోయాడా, గ్రహణ టైంలో పోయాడా, ఏముండదు. వాడికి ఎప్పుడు కాలం వస్తే అప్పుడు పోతాడు. కానీ ఆ సందర్భం వీలైనంతవరకు ఇంట్లో ఒక మూల ఒక గది చక్కగా తీసుకుని ఆ గదిలో చక్కగా వాడికి కావాల్సిన ఏర్పాటు చేసి ఎన్నాళ్ళు ఉంటాడు అలా ఉంటాడు. డాక్టర్లు చెప్పినది మాత్రం బయట పడుకోబెట్టకండి, తీసుకొచ్చేసి బయట పడుకోబెట్టి సటన్ చేసి మూసేచ్చుకుని మూసేకని తీసుకెళ్ళిపోవచ్చు కదా. పొద్దు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఇంట్లోనే పోవాలి, ఇంటికి తేవాలి చక్కగా.
కొడుకు సన్నిధిలో చక్కని ఇంట్లో, ఎందుకంటే ఇంత ఆస్తి ఇచ్చి ఇంత చదివిచ్చి ఇంత పోషణ చేసి నీకు పెళ్లి చేసి పిల్లలు పుట్టాక తాత మామ అన్న స్టేజ్లో వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ చేసి నేను చేస్తుంటే వాళ్ళు చివరి సన్నిధిలో ఉండగా తీసుకుని బయట పడుకోబెట్టడం, దిక్కుమాల వాళ్ళకి పడుకోబెట్టడం తప్పు కాదు, అలా చేయద్దు. ఆ దుష్టనక్షత్రాల విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. దుష్టనక్షత్రాల విషయంలో నెల రోజులు మోయమని ఉంటుంది, మూసేసేయండి. ఆ తర్వాత ఉదకశాంతి చేసుకోండి చక్కగా, ఏం ఇబ్బంది లేదు. అలా చేసుకుని కార్యక్రమం చేసుకుని ముందుకు వెళ్ళచ్చు, కానీ దానికి భయపడి అక్కర్లేని పనులు చేయొద్దు. వాటి మూలంగా చాలా ప్రమాదం ఉంది. ఆ దుష్నక్షత్రాలు వస్తున్నాయని చెప్పేసి తల్లో తండ్రో తాతో మామో చివరి స్టేజ్లో ఉన్నారని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళని బయట పడుకోబెట్టడం మూలంగా వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. అట్లా చేసిన వాళ్ళందరికీ కూడా దెబ్బలు తిన్న వాళ్ళే చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బందులు పడ్డవాళ్ళే ఉన్నారు. మీరు చూసుకోవచ్చు సమాజంలో అట్లా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఆ అవేర్నెస్ లేని వాడికి ఇబ్బంది లేదు, వాడికి తెలియదుగా, వాడు చక్కగా ఇంట్లోనే పెట్టుకుంటాడు. కొన్ని కొన్ని శాస్త్ర విషయాలు తెలియకపోవడం కూడా మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ గమనించగా. అందువలన దుష్టనక్షత్రాల విషయంలో చక్కగా ఉదక శాంతి చేసుకుని ఇల్లు ముయ్యడం, ఉదక శాంతి చేసుకుని ఇల్లు తెరవడం అనే కార్యక్రమాలతోనే దాని దోషం పోతుంది. అది గమనించుకోవచ్చు. స్వస్తి.